Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏకగ్రీవాలపై నిమ్మగడ్డకు హైకోర్టు షాక్. ఏపీలో గత ఏడాది ప్రారంభమైన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన ఎన్నికల విషయంలో హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులే అయినా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ఇప్పుడు ఇవే కీలకంగా మారాయి. ఫామ్ 10 జారీ చేసిన ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోకుండా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు పరిషత్ ఎన్నికల షెడ్యూల్ జారీపైన ప్రభావం చూపేలా ఉన్నాయి. అయితే ఈ నెల 23 వరకు మాత్రమే హైకోర్టు ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి. ఏపీలో గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో అప్పట్లో ఏకగ్రీవాలైన సీట్ల విషయంలో విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఫిర్యాదులు స్వీకరించి వాటిని సమీక్షించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. నిమ్మగడ్డ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన సీట్ల విషయంలో సమీక్షకు సిద్దమవుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. అప్పట్లో ఏకగ్రీవాలైన చోట వాటిని ఆమోదిస్తూ ఎన్నికల సంఘం డిక్లరేషన్ ఇచ్చిన చోట్ల ఇప్పుడు జోక్యం చేసుకోవద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23 వరకు ఈ మధ్యంతర ఆదేశాలు అమల్లో ఉంటాయని ప్రకటించింది. గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవమైన సీట్ల విషయంలో ఎన్నికల కమిషన్ జారీ చేసే ఫామ్ 10 కీలకంగా మారింది. ఒకసారి ఏకగ్రీవాన్ని గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఫామ్ 10 పై కోర్టులు కూడా జోక్యం చేసుకోవడం కుదరదని నిబంధనలు చెబుతున్నాయి. దీంతో ఫామ్ 10 జారీ చేసిన సీట్లలో మాత్రం జోక్యం చేసుకోవద్దని ఎన్నికల కమిషన్ ను హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఫామ్ 10 ఇవ్వని చోట మాత్రం జోక్యం చేసుకుని సమీక్షించవచ్చునని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఈ నెల 23 వరకు అమల్లో ఉంటాయి. అంటే 4 రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత వాటిపై ఎలాగో హైకోర్టు తుది తీర్పు ఇస్తుంది. అయితే ఈ నెల 20వ తేదీలోపు బలవంతపు ఏకగ్రీవాలు నామినేషన్ల ఉపసంహరణపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఎస్సీసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. కానీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే ఫామ్ 10 జారీ చేసిన చోట సమీక్ష సాధ్యం కాదు. కాబట్టి నిమ్మగడ్డ రమేష్ హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తారా, లేక వెంటనే మండల జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.